ఓం నమో వెంకటేశాయ. సూచన కొద్దీ చూడాలనిపించేది స్వామివారి నిత్యోత్సవం, అది వసంతోత్సవం. విన్న కొద్దీ వినాలనిపించేది స్వామివారి యొక్క వైభవము వైశిష్యము. అన్న కొద్దీ అనాలనిపించేది స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నామము, నామస్మరణ. కాబట్టి చూచిన, విన్నా, అన్నా అన్నీ స్వామివారికి చెందినవే అయినప్పుడు మరి ఇంకా ఆలస్యం ఎందుకు భక్తులారా? ఆనంద కర్పూర నీరాజనాన్ని వసంతోత్సవ వైభవంలో ఆనందంగా వీక్షిస్తూ గోవిందాన్ని పిలవడానికి మనం సర్వసన్నద్ధమై ఉందాం. ఆ గోవిందు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇది మహద్భాగ్యంగా భావిద్దాం. ఈ వసంతోత్సవంలో ఉభయ దేవేరులతో కలిసి స్వామివారి అందుకునే నీరాజనాన్ని దర్శిస్తూ ఇది నేత్రానంద వైశిష్యంగా భావిస్తూ పిలుద్దాం స్వామివారిని. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద, గోవింద ఆనంద నిలయవాస గోవింద, గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద, గోవింద అని నిరంతర గోవింద నామ స్మరణతో ఆనందాన్ని పొందుతూ ఉండగా తిరుమంజనం ప్రారంభిస్తున్నారు వేద పండితుల వేదవాచ్య కైంకర్యముల మధ్య. వేదాన్ని విందాం, నాదాన్ని విందాం, తిరుమంజనాన్ని వీక్షిద్దాం. విశ్వతో వృత్వా అత్యధిష్ఠద్దశాంగులం పురుషయే వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని.
ब्रह्मणो विद्यात् तस्य देवासन्वशे हरिश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो व्यात्तम् इष्टं मनिजाना अमुं मनिजाना सर्वं मनिजाना ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभवं विश्वनारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वनारायणगुं हरिं विश्वमेवेदं बुरुढस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयते अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविकं समुद्रेऽन्तं विश्वशम्भवं पद्मकोशप्रदेकाशगं हृदयं चाप्यधोमुखम् अधोनिष्ट्यावितस्यान्दुनाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् संततगुं शिलाभिस्तुलं मत्याकोशजन्निभम् तस्यान्ते सुजरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् నారాయణ నామస్మరణలో ఉండే మాధుర్యము చాలా గొప్పది కాబట్టి వేద పండితులు ఇప్పటి వరకు నారాయణ అనేటటువంటి పదాన్ని చక్కగా వినియోగించారు. అందులో కూడా పురుషోత్తముడైన స్వామిని పురుషోత్తముగా విజ్ఞాపన చేయటం విశేషం. తరువాత తులసిమాలతో స్వామివారిని అమ్మవారిని దర్శించే భాగ్యం కూడా మనకు కలుగుతూ ఉన్నది. సకల విధములైనటువంటి దేవతలు, సమస్త నదులు, సకల వేదములు తులసిని ఆశ్రయించి ఉంటాయని పౌరాణిక నేపథ్యం. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు తానయ్య స్వామిగా తులసిని ఏర్పాటు చేసి తనను పూజించి సేవించేటటువంటి భక్తులందరికీ కూడా ఒక చక్కటి మార్గాన్ని సుగమం చేసినటువంటి మహానుభావుడు. కాబట్టే తులసికి విష్ణు ప్రియ అనేటటువంటి నామాంతరం కూడా ఉన్నది. తులసి అంటే ఆయనకి చాలా ఇష్టం. అనేక రకములైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పాలను స్వామివారికి సమర్పించినా అందులో మొదటగా స్వామి అందులో చూచేది ఇందు తులసి కలదా అని. అలాంటి తులసి మాలలు స్వామికి నిరంతరము కైంకర్యానికి వినియోగించబడుతుంటే వీక్షించే మన భాగ్యం భోగభాగ్యాలకు తార్కాణమవుతుంది. అందుకనే ఈరోజు భోగి, ఈ భోగి భోగభాగ్యాలు తులసి మాలల ద్వారా రావటం భారతీయ జీవన వ్యవస్థలో ప్రతి గృహిణి కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ తులసి ముందు దీపారాధన చేసి తులసిని సేవిస్తే ఎంతో ఫలితం వస్తుంది. ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని పౌరాణిక నేపథ్యం. అలా తులసి మాలలతో ఉన్నటువంటి స్వామివారికి నీరాజనం సమర్పిస్తూ ఉన్నారు. సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళమని అందరినీ ఆధ్యాత్మ భక్తి సమ్మోహితులుగా చేసే స్వామివారికి కరములు మోడ్చి నమస్కరిస్తూ పిలుద్దాం గోవింద అని. తులసీ వనమాల గోవింద గోవింద భక్తులారా అందాం గోవింద అని విందాం వేదాన్ని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద సహస్రధార కైంకర్యం. వేనామాల వెన్నుడా నృత్యంత నేనెంత వాడ కానిమ్మని నాకు ఈ పుణ్యము కట్టేది కదయా మహానుభావాని. సహస్రధార కైంకర్యాన్ని వేదనాథముల మధ్య వీక్షిద్దాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. సహస్రాక్ష ఏతావానస్య మహిమా
मदाद्याजागस्य पौरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्भवतेत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत् सा जनान जने अभि तस्माद्विराजायत विराजाधिपूर्णः स जातोऽत्यनिच्छत पश्चाद्भूमिमसो पुरः यत्पुरुषेण हविषा पर्याप्याहनन्तरायाय सर्वस्तमविरात्रभुत्तममहद्भवति सर्वस्याद्धि सर्वस्य दित्यये सर्वमेव तेनाप्नोति सर्वं यजति हरिः ओ